విశ్వర్షి వాసిలి గారిని గురించి వారి కావ్యం నేను గురించి వ్యాఖ్యానించడం అంటే సూర్యుడిని దీపం వెలుగులో చూపించినంత వెర్రితనమే అవుతుంది. నేను అనే కావ్యం వాసిలి గారు తన భాషా పటిమను ప్రదర్శించుకోవడానికో కవిని అనిపించుకోవడానికో కావ్యాల సంఖ్యను పెంచుకోవడానికో రాసింది మాత్రం కాదు అని నిర్ద్వందంగా మనం చెప్పొచ్చు. మనిషి తనను తాను తెలుసుకునే జ్ఞానాన్ని పెంచడానికి 10 మందికి పంచడానికి మాత్రమేనని మనకు బోధపడుతుంది. అందుకనే దీనిలో భాషాభేదాలు లేవు, అర్థం కాని ప్రకృష్ట పదజాలం లేదు. సామాన్యునికి సైతం అర్థం కావడమే ప్రయోజనంగా రచించబడింది. అటువంటి కావ్యం కానీ ఇటువంటి కావ్య రచయిత కానీ నభూతో నభవిష్యతి అంటే ఇది అక్షర సత్యమే అవుతుంది. ఈ కావ్యం పండితుల నుండి సామాన్యులను సైతం ఆకర్షిస్తుంది, ఆ శాంతం చదివేలా చేస్తుంది. నేటి సాహితీ లోకంలో ఇది విభిన్నమైన సరికొత్త కోణం, సరికొత్త ప్రయోగం. ఈ యౌగిక కావ్యానికి నామకరణం చేయటంలోనే వాసిలి గారు విజ్ఞత ప్రదర్శించారు అని చెప్పాలి. ఈ దీర్ఘ కవితను నేను అని నామకరణం చేయటం సముచితంగాను ఔచిత్యమంతంగాను ఉంది. రచయిత విశ్వర్షి వాసిలి గారు ఆలోచించడమే కాదు, ఆయన ఆలోచించడమే కాదు, పాఠకులందరినీ కూడా ఆలోచింపజేశారు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ఈ కావ్యం పూర్తిగా చదివేటప్పటికీ పాఠకుడు కూడా అగాధమైన సంసార సాగర తరంగాలను దాటి తీరం చేరుకునే ప్రయత్నం చేయటం తథ్యం. ఈ కావ్యం మేధావుల్ని మరింతగా ఆలోచింపజేస్తుంది, సామాన్యుల్ని కదిలిస్తుంది, మధ్య మార్గంలో ఉన్న మరికొందరికి మార్గనిర్దేశనం చేస్తుంది. కావ్యం ఒక్కటే కొత్త ప్రక్రియ కాదు, పదప్రయోగాలు, పోలికలు, ఉపమానాలు అన్నీ కృతదాన్ని నేను సంతరించుకున్నాను అంటే ఆశ్చర్యం కాదు. చదివిన వారు పఠితలందరికీ ఇది చాలా చక్కగా అర్థమవుతుంది. కావ్యమే కొత్తదనంలో లేదు, పదప్రయోగాలు, ఉపమానాలు, పోలికలు చెప్పడం కూడా కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. ఈయన పోల్చినటువంటి సరితూగినటువంటి ఉపమానాలు ఇంతవరకు ఎవరు ఆధునిక లేదా పూర్వ కవులు ఎవరూ చేయనటువంటిది. నాభిని తామరతుడితో ఎవరు పోల్చారండి? ఎవరో పోల్చలేదు. గుండెని కమండలంగా పోల్చడం అది ఎంత అనుభూతితో కూడినటువంటి పదప్రయోగం, ఆ ఉపమానం, ఆ పోలిక ఎవరో చేయని సాహసం ఇది. బహుశా వ్యాసునికి వాసిలికి శబ్ద సామ్యమే కాదు అర్థ సామ్యంలో కూడా పెద్దగా తేడా లేదనిపిస్తుంది. ఆయన వ్యాసుడు, ఈయన విశ్వర్షి వాసిలి. అలాగే వ్యాస మహర్షి వేద విభజన చేసి ఈ సమాజానికి అందిస్తే, వాసిలి విశ్వర్షి యౌగిక కావ్యాన్ని దీర్ఘ కవితగా వ్రాసి నేటి సమాజానికి అందించి మహోపకారం చేయడం పూర్వజన సుకృతంగాను కారణజన్ముడుగాను మనకు కనిపిస్తున్నాడు. ఆయన వేద విభజన చేశారు వ్యాసులు గారు. వాసిలి గారు ఒక మహత్ కావ్యాన్ని, యౌగిక కావ్యాన్ని దీర్ఘ కవితగా మనకి వ్రాసి మనకు అందించి మనల్ని ఆలోచింపజేస్తున్నారు. ఇది రెంటిలోనూ కూడా పేరులోను, భావంలోను, క్రియలోను దగ్గర సామర్థ్యం ఉంది, భేదం ఏం లేదు. వారికి సార్థకనాములే. కవితకు రచయిత తనకు తానుగా మాతా ఛందస్సును ఏర్పాటు చేసుకుని ఒక చక్కని నడకను నడిపిస్తాడు. అందులో రచయిత నేర్పరైతే ఆ కావ్యం గానయోగ్యంగాను కూడా ఉంటుంది. ఈ కావ్యం గానయోగ్యమైనది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ కావ్యాన్ని వ్రాయడానికి ముందు ఎన్ని సంవత్సరాలు కవి మనసులో ఎన్నెన్ని అగ్నిపర్వతాలు విస్ఫోటించాయో మనం అర్థం చేసుకోవచ్చు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం కంటే ముందు విషం కదా పుట్టింది. అలాగే ఈ కావ్యం వ్రాయడానికి ముందు, మన చేతిలోకి రావడానికి ముందు ఎంత కఠోరమైన శ్రమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. యువతకి కరెక్ట్గా అందుతుంది ఈ కావ్యం. యువత చదివేలా ఉంది, యువత అర్థం చేసుకునేలా ఉంది, యువత చదువుతూ తనకు తాను ఆనందించేలా ఉంది ఈ కావ్యం. అందుకే ఈ కావ్యానికి చిరంజీవత్వం ఉంది, శాశ్వతత్వం ఉంటుంది. ఇది మహాగ్రంథమై మహాకావ్యమై వెలుగొందొడుతుంది అనడంలో ఎలాంటి అనుమానము లేదు. నేను యౌగిక కావ్యం మరో భగవద్గీత వంటిది. ఇదొక తత్వశాస్త్రం. తనను తాను నేనెవరిని అనే ప్రశ్నతో తనకు తాను దర్శించుకొని తర్కించుకొని జవాబు కోసం వితులాడేటట్లు తప్పించిపోయేలా చేసే తర్కశాస్త్రానికి సరితూగగల మహాకావ్యం ఈ దీర్ఘ కవిత యౌగిక కావ్యం నేను అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు। ఈ కావ్యం అంతటిని పరిశీలనాత్మకంగా పాఠకుడు పఠిస్తే మన స్మృతి పదంలో తప్పకుండా గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోచరిస్తాడు। అప్పుడు మనమంతా పార్థ స్వరూపులమై వినమ్రంగా రెండు చేతులు జోడించాల్సిందే।